ఇది ఒక ప్రజాస్వామ్య విజయం అండి. తెలుగుదేశం పార్టీకి 23 ఎమ్మెల్యేలు గత 2019లో మ్యాండేట్ ఇచ్చి ప్రజలు గెలిపించారు. 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో గతంలోనే ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేక సభల్లో మాట్లాడాడు, నేను సింగల్గా వెళ్తాను, నేను ఎటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకోను, పొత్తు పెట్టుకోను కాబట్టి అలా ప్రకటించే విధానం ఏదైనా ఉందా అని చెప్పి అనేక మాటలు మాట్లాడాడు. ఇవాళ అటువంటి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ 5 ఎమ్మెల్యేల మద్దతుతో 7 సీట్లు సాధించాలని చూశాడు. అనేక నిర్బంధాలు, సొంత వైసీపీ పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది అని అంటే మొన్న గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీలో 108 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు 3 రోజుల పాటు క్యాంపులు నిర్వహించి 5-స్టార్ హోటల్స్లో పెట్టి అనేక రకాలుగా వాళ్ళ మీద ఒత్తిళ్లు, వాళ్ళ కుటుంబాలతో ఫోన్లు కూడా మాట్లాడకుండా అనేక రకాలుగా నిర్బంధాలు చేసినా ఇవాళ బయటకు వచ్చినాక ఈరోజు ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానం ఓట్లేశారు. ఇది ఒక బిగినింగ్. 23 ఓట్లతో పంచుమర్తి అనురాధ 7 సీట్లలో కూడా మొట్టమొదట ఎంపికైనటువంటి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇంకా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, నిన్న ఎమ్మెల్సీ స్థానాల్లో, గ్రాడ్యుయేట్ స్థానాల్లో వచ్చినటువంటి విజయం ప్రజా విజయం, ప్రజలు చెప్పుతో కొట్టారు మిమ్మల్ని. ఇవాళ మీ ప్రజాప్రతినిధులు మీకు ఎదురు తిరిగారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎంతమంది ఎదురు తిరిగేవాళ్ళు అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా చూసింది. మీరు అసలు మీ ప్రజాప్రతినిధుల మీద మీరు నిఘా పెట్టుకొని బెదిరించి డబ్బు మూటలు చేతులు మార్చి రకరకాలుగా హింసించి మీ పార్టీ గోండాలను అడ్డం పెట్టారు, పోలీస్ ఇంటెలిజెన్స్ని పెట్టారు. ఒక్కొక్క ఎమ్మెల్యే మీద 5-6 పోలీసులు కూడా అడిషనల్గా ఫోర్స్ని వాళ్ళ మీద పెట్టి అనేక రకాలుగా లోబరుచుకొని భయపెట్టి బెదిరించి వాళ్ళని పక్కకు పోనీయకుండా చూశారు. అయినా కూడా మీ బంధనాలు తెంచుకొని వచ్చి ఇలా 4 ఓట్లేశారు మాకు, మా 23